गोदावरी उग्र रूप में उभय गोदावरी जिल्लालु विलविलाडुतुन्नायी। एगो नुंचि वस्तुन्न वरदतो गोदावरी उप्पोंगुतोंदी। लंक ग्रामालु सहा अनेक ग्रामालु वरद नीटिलो नानुतुन्नायी। ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావం దిగువనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రంగా పడింది। జిల్లాలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి। రహదారులపైకి భారీగా వరద నీరు చేరి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి। వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి। లంక గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి। నాటు పడవల ద్వారా ప్రజలు నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు। పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గ్రామాలు రెండు రోజులుగా నీటిలోనే ఉన్నాయి। 29 గ్రామాల్లోని 10,000 మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। పోలవరం వద్ద ఎగువ కాప డ్యాం నీరు పైకి ఎగదనడంతో పోలవరం మండలంలోని కొండ్రుకోట, తాటగుంట, కొరటూరు పంచాయతీల్లోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి। తెప్పల ద్వారా ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు। యలమంచిలి మండలం ఆచంట మండలంలోని పలు గ్రామాలను వరద చుట్టుముట్టింది। వేలేరుపాడు, కక్కునూరు, పోలవరం మండలాల్లో సుమారు 1000 ఎకరాల్లో పత్తి చేలు నీట మునిగాయి। లంక గ్రామాల్లో కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు నీట మునిగాయి। ప్రధానంగా తమలపాకు తోటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు। తూర్పు గోదావరి జిల్లాను వరద ముంచెత్తుతోంది। జిల్లాలో 19 మండలాలు వరద ముంపులో చిక్కుకున్నాయి। కోనసీమలో అనేక లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి। ఎటపాక, రంపచోడవరం డివిజన్లలో ముంపు సమస్య తలెత్తింది। దేవిపట్నం మండలం గత 2 రోజులుగా వరద నీటిలోనే ఉంది। 2000 ఇళ్ళు నీటిలోనే నానుతున్నాయి। చింతూరు, వియార్పురం, కోనవరం, రాజమహేంద్రవరం మండలాల్లోని గ్రామాలు వరదపోటులో చిక్కుకున్నాయి। ఆ ప్రాంతాల్లోని బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు। వరదలు వర్షాల కారణంగా కోనసీమలోని 65 గ్రామాల్లోని 1460 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది। కోనవరం, ఎటపాక మండలాల్లోని 22 గ్రామాల్లో 225 హెక్టార్లలో పత్తి పంట, 282 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి। రాజమహేంద్రవరం, రంపచోడవరం, ఎటపాక డివిజన్లలో 7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1796 మందిని తరలించారు। సహాయ చర్యల్లో భాగంగా 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు। కీలక శాఖల అధికారులతో 56 బృందాలు ఏర్పాటు చేశారు। లైఫ్ జాకెట్లు, జనరేటర్లు, ఎల్ఈడి లైట్లు అందుబాటులో ఉంచారు। 53 మరపడవలు, 7 లాంచీలు సిద్ధం చేశారు। ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల్లో వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి। కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు తెలంగాణ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో మున్నేరు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతోంది। వత్సవాయి మండలం లింగాల పెనుగంచిప్రోలులో వరద నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి। లింగాల, ఆలూరుపాడు, ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట నీట మునిగింది। నందిగామ మండలం పల్లగిరి వద్ద కూచివాగులో చిక్కుకున్న రైతులను ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది। గుంటూరు, తుళ్లూరులో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది। పిడుగురాళ్లలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి। ఎడతగని జల్లులతో వరి, పత్తి, మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు। భారీ వర్షానికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోకి వర్షపు నీరు చేరి రోగులు ఇబ్బంది పడ్డారు। విశాఖ జిల్లాలో కొండపోత వర్షానికి శారదా నదికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది।